అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఒక మంచి ఆలోచనతోని, కొన్ని ఆశయాల కోసం, ఒక లక్ష్య సాధన కోసం అన్ని విధాలా కష్టపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి ఉద్యమకారుడు శ్రీ విఠల్ గారు, వారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వేదిక పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, వారికి హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఇలా భారతీయ జనతా పార్టీలోకి వారికి స్వాగతం పలుకుతాను. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు, నిజమైన ఉద్యమకారులకు అందరికీ వేదిక భారతీయ జనతా పార్టీ అయిందనే విషయం, కాబోతుంది అయిందనే విషయం స్పష్టమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజమైన ఉద్యమకారులను తెరమరుగు చేస్తూ, కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోకుండా ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తులు ఎవరున్నారో వారిని చేరదీస్తూ మంత్రులుగా చేస్తూ, ఎమ్మెల్యేలుగా చేస్తూ, వాళ్ళ ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుండో, ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని అనేక సందర్భాల్లో స్పష్టంగా కావడం జరిగింది. అందుకే తెలంగాణ ఉద్యమకారులకు నిజమైన వేదిక భారతీయ జనతా పార్టీగా భావిస్తున్న తరుణంలో, మొన్న హుజరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేంద్ర గారు భారీ మెజార్టీతో గెలవడం, స్వామిగౌడ్ గారు కాని, అదేవిధంగా చంద్రశేఖర్ గారు కాని, చాలా మంది నాయకులు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు. వాళ్ళందరూ కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపన ఓలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఆ అమరవీరుల యొక్క బలిదానం చేసిన అమరవీరుల యొక్క ఆశయ లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరడానికి అనేక మంది వస్తున్నారు. అందరికీ స్వాగతం అవుతున్నారు. తప్పకుండా రేపు కూడా తీన్మార్ మల్లన్న గారు భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా స్వాగతం అవుతుంది. మరొకసారి అప్పీల్ చేస్తున్నాం, నిజమైన ఉద్యమకారులు ఎవరైనా కూడా రండి భారతీయ జనతా పార్టీలోకి. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఈ మహోద్యమంలో, ఈ ధర్మకార్యంలో భాగస్వామ్యం కలిసిందిగా అందరికీ పిలుపునిస్తూ, ఈ రోజు ఒక మంచి దినం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం, అదేవిధంగా డిసెంబర్ 6 వాళ్ళ అయోధ్యలో ఏం జరిగిందో తెలుసు, దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం ఆ రోజే పునాది పడ్డ రోజు, దాన్ని అదే విధంగా భావిస్తున్నాం. ఈ పుణ్యమైన రోజున ఇలా విఠల్ గారు వారితో పాటు చేరడం సహచరులందరూ కూడా స్వాగతం పడుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.